जरूर कुछ जरूर భారత జాతి గర్వించదగ్గటువంటి కల్నల్ సంతోష్ మరి దేశ ప్రయోజనాల కొరకు చైనా సరిహద్దులో ఉన్న జరిగిన దాంట్లో దుర్మరణం పాలయ్యే అసూల్ భాషణం విషయం చాలా విదారకరం మరి వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని ఈ కార్యక్రమం చేపడుతూ మరి ఆల్ ఇండియా కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధీ గారు సంధించినటువంటి బాధ్యతాయుతమైన ప్రశ్నలకు బాధ్యతాయుతమైన జవాబులు కేంద్ర ప్రభుత్వం ఈ క్షణం వరకు కూడా స్పందించలేదు కాబట్టి తప్పకుండా కేంద్ర ప్రభుత్వం స్పందించి దీనిపైన సరైన చర్యలు తీసుకొని ఫాలో అప్ చేయాలని ఈ సందర్భంగా కోరుతూ మరోసారి అమరవీరుల జోహార్ జోహార్ जो हादसा हुआ 20 हमारे हिंदुस्तान के जवान मारे गए बड़ी दुख के साथ आज सारा हिंदुस्तान उनके साथ खड़ा है इसलिए कि वो देश की रक्षा करते हैं जब बॉर्डरों पे जब वो खड़े के रक्षा करते हैं तो हम घर में आराम से खाना खाते चार तीन टाइम खाना खाते हुए आराम से सो सकते हैं लिहाजा हम देश के जवानों को जो शहीद हुए 20 जवानों को हम खराज अकीदत पेश करते हुए उनके घर वालों को सब्र जमील अता फरमाता है इसलिए कि वो एक बेटा मरने पर भी कम है और देश के वास्ते जो आज जान दे चुका है उस पर भी खुशी है बोले मैं हर एक नौजवानों से ये भी गुजारिश करूँगा कि उनके घर वालों के लिए सबर जमील अता फरमा के वास्ते दुआ करें पंचम लोपट भारत देशा की उन्नत्या परशी స్వాతంత్ర సంగ్రామం నుంచి మొదలుకొని ఈనాటి వరకు కూడా భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా పాలకులందరూ కూడా ప్రజా సంక్షేమం కోసం పాటుపడ్డారు అదే కోవలోపట మరి ప్రజా సంక్షేమ కార్యక్రమాలు దేశ సంక్షేమం దేశ రక్షణలోపట ప్రాణాలు అర్పించిన పార్టీ ఏదనుందంటే కాంగ్రెస్ పార్టీ మరి మన దేశ సంరక్షణ కోసం వారితోటి మాట్లాడుతుండగానే ఒక కుట్రపూరితంగా వారిని ప్రాణాలను మట్టుపెట్టడం నిజంగా విచారించదగ్గ విషయం ఈ శ్రమ ఊరికే పోదు మరి మేము ఒకటి నిన్నటి కార్యక్రమం లోపట కూడా ఒక నిర్ణయం తీసుకున్నాం యుద్ధంలో నిన్న జరిగిన సంఘటనలో దాదాపు 20 మంది అసలు పాల్చిన సందర్భంగా వారందరికీ కూడా శ్రద్ధాంజలి ఘటిస్తూ మరి వారి ఆత్మకు శాంతి జరగాలని అలాగే వారి కుటుంబ సభ్యులకు భగవంతుడు ధైర్య ప్రసాదించాలని ప్రభుత్వం కూడా వారికి అందరికీ కూడా ఆర్థికంగా ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ పోరాటం చేసి అసలు బాసినటువంటి కల్నార్ సంతోష్కు మరి ఈ భారతదేశము మొత్తం తెలంగాణ రాష్ట్రమే కాకుండా భారతదేశం కూడా ఆశీర్వాదాలు సమర్పిస్తుంది మరి నిజంగా కూడా ఆయనకు వాళ్ళ తల్లిదండ్రులు ఒకటే కొడుకైనప్పటికీ కూడా ఈ దేశ త్యాగం కొరకు ఈ దేశ రక్షణ కొరకు మరి ఆయన ప్రాణాలు అర్పించడం ఈ సమాజానికి ఒక దిక్సూచి భారత్కు రక్షకుడా బోర్డర్లో సైనికుడా భారత్కు రక్షకుడా కాశ్మీరుల కన్ను మూస్తివా ఓ సైనికుడా మా కోసం ప్రాణాలిస్తివా బోర్డర్లో సైనికుడా భారత్కు జన్మనిచ్చి నిన్ను కన్నదు దేశం కోసం నిన్ను చైనా యొక్క దొంగతనన్న వారి సైనికులు 20 మంది సైనికులు భారత సైనికులను కొట్టన పెట్టుకోవడం వల్ల జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తా ఉంది దాంతో పాటుగా ఈరోజు సైనికులు -30 డిగ్రీలో ఉండుకుంటూ కూడా ఈరోజు ఈ దేశంలో ఇంత స్వేచ్ఛ వాయు పీలుస్తున్నామంటే దానికి కారణం మరి ఆ వీర జవాను సైనికులను చెప్పదప్పుతోదన్నారా మొన్నటి వరకు మా కొడుకు ఎవరంటే సంతోషం చెప్పుకున్నాం ఈ రోజు ఈ సంతోష యొక్క తల్లిదండ్రులు చెప్పుకునేది విధంగా అంత గౌరవంగా ఉంది మాకు నిజంగా కూడా అటువంటి కొడుకులు కూడా అందరూ కూడా సైనికులు చేరాలని చెప్పి మరి చెప్పడం కూడా ఆ యొక్క పాదాలకు నమస్కరిస్తూ తెలంగాణ రాష్ట్ర సూర్యపేట నివాసైనటువంటి మన పూజ కల్నల్ సంతోష్ బాబు వీర సైనికుడిగా పోరాటం చేసి వీర మరణం పొందినటువంటి సంతోష్ బాబుకు మరి అదే విధంగా మన 20 మంది జవాన్లకు
మన గౌరవ పెద్దలు జీవన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కూడా జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కూడా ఘనంగా వారికి నివాళులు శ్రద్ధాంజలి ఘటిస్తూ ఆ కుటుంబాలకు మనమందరం అండగా ఉండే విధంగా భారతదేశ ప్రజలందరూ కూడా అండగా ఉండే విధంగా మన దేవ మన దైవం అంతా కూడా ఆ కుటుంబాలకు ధైర్యం ఇచ్చే విధంగా మనమందరం అండగా ఉండాలని తెలియజేస్తూ ఈ రోజు నిజంగా వీర పోరాట చేసినటువంటి ఒక సంతోష్ బాబు వృత్తిరీత్యా వాళ్ళ తండ్రి బ్యాంక్ మేనేజర్గా లక్షలపేటలో కూడా పనిచేసినాడట ఈ మన గోదావరి అవతల పక్కన కూడా రాంపురాన్ స్కూల్లో కూడా వారు విద్యాభ్యాసం చేసినటువంటి ఆ కల్నల్ సంతోష్ బాబు నిజంగా మన ప్రాంతం మన గడ్డ నుంచి కూడా పోయినటువంటి ఆ మహోన్నత వీర సైనికుడికి వీర జవాన్కు మరొకసారి మనస్ఫూర్తిగా శ్రద్ధాంజలి ఘటిస్తూ నివాళులు అర్పిస్తున్నాం భారత్ చైనా సరిహద్దు వాస్తవాధీన రేఖలో మరి భద్రతా దళాలను నాయకత్వం వహిస్తున్నటువంటి కర్నల్ సంతోష్ బాబు గారు చైనా దురాక్రమణను అడ్డుకోవడంలో మరి వీరగతి పొందటం నిజంగా ఇది యావత్ భారత జాతికి గర్వంగా ఉందని చెప్పని పేర్కొనడం తప్పదు మరి అటువంటి కర్నల్ సంతోష్ బాబు గారు మన తెలంగాణ బిడ్డ కావటము యావత్ తెలంగాణ సమాజానికి గర్వంగా ఉందని చెప్పని నేను భావిస్తూ వాస్తవంగా గాల్విన్ లోయ మరి లడాక్ ప్రాంతంలో చైనా ఒక కుట్రపూరితంగా భారత్ సరిహద్దులోకి చొరబడాలని చెప్పని చేసిన ప్రయత్నాన్ని అడ్డుకోవడంలో కర్నల్ సంతోష్ బాబు గారితో పాటుగా మన ఇతర 20 మంది వీర సైనికులు అంటే వాస్తవాధీన రేఖ గస్తీలో ఉండేటటువంటి ఒక సైనికులు మారణాయుధాలు తుపాకులు వాడకపోవడం అనేది సహజం అక్కడ ఎందుకంటే ఉద్రేకానికి లోనవుతుంటారు అనేటువంటి ఒక భావనతోని అక్కడ ఈ తుపాకులు వాడకుండా ఉంటారు ఇలా చైనా ఒక కుట్రపూర్తిగా వాళ్ళు ఏదైతే స్టోన్ బెల్టింగ్ చేసే విధంగా ముళ్ళ కంచెలతో బ్యాట్ ఏదైతే ఉందో మొలలు కొట్టి వాస్తవంగా మన భారత భూభాగాన్ని ఆక్రమించుకోవాలనేటువంటి ఒక కుట్రలో భాగంగా చేసిన ప్రయత్నాన్ని ఇలా కర్నల్ సంతోష్ అడ్డుకోవడం లోపల ఒక విధంగా సఫలీకృతమైందని చెప్పని కూడా నేను పేర్కొంటున్నాను ఇలా భారత్ యావత్ ప్రపంచంలో తలెత్తుకున్న విధంగా ఇలా గర్వంగా ఉంది అని చెప్పారంటే కర్నల్ సంతోష్ బాబు గారు కారణం కావటం ఇలా యావత్ తెలంగాణ జాతి కూడా గర్వంగా ఉందని చెప్పండి వాస్తవంగా ప్రపంచంలో భారత జాతి భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని భారత సార్వభౌమాధికారాన్ని నిలబెట్టడంలో ఇలా సైనికులు పోషించినటువంటి పాత్ర ఇలా గణనీయమైంది వాస్తవం గతం లోపల ఏ సర్జికల్ స్ట్రైక్తో ఎత్తుందో మరి ఆనాడు పాకిస్తాన్ దురాక్రమణను అడ్డుకోవడం జరిగిందో అది ఆనాడు భారత సైనికులు ఏదైతుందో వారు వీరగతి పొందిన సిద్ధమై కూడా ఏదైతుందో మరి సర్జికల్ స్ట్రైక్ పూనుకోవడం జరిగిందని చెప్పంటుంది ఇవాళ కూడా చెప్పండి నేను ఇలా వీరగతి ప్రాప్తి చెందుతుగాక కానీ ఇలా భారత జాతి యొక్క గౌరవం నిలబెట్టే విధంగా భారత సార్వభౌమాధికారాన్ని నిలబెట్టే విధంగా ఏదైతుందో వాళ్ళ ప్రాణాలు అర్పించడము యావత్ భారత జాతి వాళ్ళు గౌరవపడుతుందని చెప్పండి అటువంటి సంతోష్ లాంటి బిడ్డను కన్న తల్లిదండ్రులు నిజంగా వాళ్ళు అదృష్టవంతులు మరి ఇవాళ ఎవరే కానీ తన పిల్లలు ఏదైతుందో సంతోష్ లాంటి పిల్లలు కావాలని చెప్పని కోరుకుంటారు ఇలా ఏదేమైనా కానీ సంతోష్ మన మధ్య లేకపోవచ్చు కాక సంతోష్ భౌతికంగా మనం విడిపోవచ్చు కాక కానీ సంతోష్ బాబు గారి ఆశయాలను ఏదైతుందో నిలబెట్టే విధంగా రాజకీయాలకు అతీతంగా వాస్తవంగా భారతదేశం యొక్క గొప్పతనం ఏంటంటే కుల మతాలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా ఇలా భారత జాతి ఏదైతుందో మరి ఇతర దేశాలతో పొంచున్న ముప్పును ఎదుర్కోవడం లోపల
సమైక్యంగా में నిలబడడం అనేది ఈ భారత జాతి యొక్క గొప్పతనం చెప్పంటారు అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ గారు ఇచ్చిన పిలుపు మేరకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరూ కూడా చెప్పంట నేను ఇవాల రాజకీయాలకు అతీతంగా అందరం కూడా ఇదితుందో ఈ చైనా దురాక్రమణను అడ్డుకోవడానికి కొరకు నిలువరింప చేయడానికి కొరకు యావత్ భారత జాతి ఐక్యంగా ఉందని చెప్పి తెలియజేయడానికి కొరకు అందరం కూడా మన ఐక్యతను ముందు పోవాలని చెప్పి కోరుతూ ఇవాల మనం అర్పించేటటువంటి ఒక నివాళులు మరి ఆ కుటుంబానికి సంతాపం తెలియజేసే విధంగా మన సంతోష్ బాబు గారికి ఆత్మకు శాంతి చేకూరే విధంగా మరి ఈ చేపట్టినటువంటి శాంతి యాత్ర ఈ కొవ్వొత్తుల నివాళి వారికి ఏదైతుందో మరి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మేము నివాళి అర్పిస్తామని చెప్పని పేర్కొంటున్నాం మరి నిజంగా కుటుంబాన్ని ఆదుకోవడం ఏదైతుందో ఇవాళ మానవతా ధర్మం అని చెప్పంటారు నా కుటుంబాన్ని ఆదుకోవడం మానవతా ధర్మం ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతున్నదో సంతోష్ బాబు గారి సతీమణి సంతోషి ఇలా వాస్తవం ఏదైతే పేరులో ఉందో గొప్పతనం అని చెప్పంటున్నాను ఇలా సంతోష్ బాబు సతీమణి సంతోష్ గారికి ఏదైతున్నదో గ్రూప్ 1 పోస్ట్ ఇలా గతంలో ఇచ్చిన ఉదంతాలగూడ ఉమ్మడి రాష్ట్రంలో మరి ఏదైతుందో ప్రత్యేకమైన పరిస్థితులలో ఈ దేశం కోసం ప్రాణం త్యాగం చేసినటువంటి ఒక గొప్ప వ్యక్తుల కుటుంబాలకు ఏదైతుందో నిబంధనలను సడలించి అవకాశం కల్పించిన ఉదంతాలు ఉన్నాయని చెప్పంటున్నాను ఇవాళ సంతోష్ బాబు గారు సతీమణికి ఏదైతుందో గ్రూప్ 1 సాయి ఉద్యోగాన్ని వెంటనే కల్పించాలని చెప్పని కోరుతూ ఇవాళ సంతోష్ బాబు గారి పేరిట హైదరాబాద్ నగర కేంద్రంలో ఒక స్మృతి వనాన్ని నిర్మించారు ఒక స్మృతి వనాన్ని నిర్మించి మన మొత్తం యావత్తే తెలంగాణ రాష్ట్రానికి ఏదైతే గర్వంగా మరి భావించే విధంగా స్మృతి వనాన్ని ఏర్పాటు చేయాలని చెప్పని కోరుతూ ఆ కుటుంబానికి ఏదైతుందో హైదరాబాద్ నగరంలో ఒక ఇల్లు నిర్మాణానికి కావాల్సినటువంటి ఒక 1000 చదరపు గజాల యొక్క స్థలాన్ని ఏదైతుందో మరి కేటాయింపు చేయాల్సిన ఒక బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని చెప్పని కూడా నేను భావిస్తున్నా మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతుందో ఈ చర్యలకు తక్షణమే వెంటనే స్పందించి మరి గ్రూప్ 1 ఆఫీసర్ ఉద్యోగం కల్పనకే కానీ ఇలా సంతోష్ బాబు గారి పేరిట ఒక స్మృతి వాహనం నిర్మాణమే కానివ్వండి అట్లాగే వారికి ఒక ఇల్లు నిర్మాణానికి కావాల్సినటువంటి ఒక 1000 చదరపు గజాలు ఏదైతుందో స్థలాన్ని కేటాయింపు చేసి ఆ కుటుంబాన్ని ఆదుకోవటం మన తెలంగాణ ప్రాంతం యొక్క బాధ్యత తెలంగాణ రాష్ట్రం యొక్క బాధ్యత నేను భావిస్తూ చెప్పంటున్నాం యావత్ భారతదేశంలో ఇవాళ తెలంగాణ రాష్ట్రం చర్చకు వస్తుందని చెప్పంటున్నాం యావత్ భారతదేశంలో కాదు ప్రపంచంలో ఏదైతుందో మన చైనా దురాక్రమణ అడ్డుకున్నటువంటి ఒక సంతోష్ బాబు తెలంగాణ బిడ్డ అని చెప్పి అనేది ఇస్తుందో యావత్ తెలంగాణ జాతి గర్వపడే విధంగా ఏది ఇస్తుందో మరి కీర్తి ప్రతిష్టలు ఇన్వెంటిఫై చేసినటువంటి ఆ కుటుంబాన్ని ఆదుకోవటం ఈ ప్రభుత్వ కనీస కర్తవ్యం అని చెప్పని నేను పేర్కొంటూ మరి ఈ దివాళి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఒక సోదర కాంగ్రెస్ కార్యకర్తలు అభిమానులు అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ అందరం కూడా ఆనాటి నుండి ఈనాటి వరకు అనాడు దేశ స్వాతంత్ర కొరకు పోరాటం చేయడంలో ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ అగ్రస్థానాన్ని నిలిచి పోరాటం చేసిందో ఇక్కడ సాధించినటువంటి ఒక ఈ సమగ్ర భారతానికి ఏదైతుందో సమైక్య భారతానికి నిలబెట్టే విధంగా స్వర్గీయ ఇందిరాగాంధీ గారి నుండి రాజీవ్ గాంధీ వారికి వరకు ప్రాణాలు అర్పించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉందని చెప్పంటున్నాను దయచేసి కాంగ్రెస్ కార్యకర్త అందరం కూడా ఈ దేశ ఔన్నత్యానికి పాటుపడే విధంగా కలిసి ఉండాలని చెప్పని కోరుతూ సెలవు తీసుకుంటున్నా జై హింద్ జై భారత్ జై హింద్.